ఎడపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఎంఆర్పీఎస్ అంబేద్కర్ తో పాటు బీసీ పూలే సంఘాల ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత బిడ్డపై జరిగిన అత్యాచారం హత్య ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వైఖరిని నిరసిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. యూపీ రాష్ట్రంలో యోగి పాలనలో ఇప్పటివరకు 542 మంది దళిత మహిళలపై లైంగిక వేధింపులు దాడులు జరగడంతో యూపీ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, మనీషా ఘటనలో ప్రధాన నరేంద్ర మోడీ స్వయంగా చొరవ చూపే వరకు నిందితులపై చర్య తీసుకోకపోవడం సిగ్గుచేటని ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి డల్లా సురేష్ అన్నారు. నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ప్రతినిధులు శివకుమార్, భూపాల్ రావణ్ తదితరులు పాల్గొన్నారు. దేశానికి పట్టిన ఒక దుర్గతి, ఒక సన్యాసి ప్రధానమంత్రి, ఒక సన్యాసి ముఖ్యమంత్రులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. మనువాదాన్ని తీసుకొస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చారు. ఆ రాజ్యాంగాన్ని మండలాలపై ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. ఖబర్దార్ హిందుత్వ మూర్ఖులారా, ఖబర్దార్ బీజేపీ పాలకులారా, మేము యువత ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కూడా మేము సవాల్ చేస్తున్నాం. మేము ఇక్కడ నుండి సవాల్ చేస్తున్నాం. మీకు దమ్ముంటే రాజ్యాంగపరంగా పరిపాలించండి. మీ మనువాద పాలన అందమించండి. లేకుంటే రాబోయే రాజ్యంలో బీజేపీని స్థాపితం చేస్తాం. ఈ మనిషికు న్యాయం జరగాలంటే మీరు వెంటనే ఆ తుండగులను ఉరి తీయాలి. ప్రజాక్షేత్రంలో సిగ్గులేని చర్యలు మీరు చేయకండి. వెంటనే వాళ్ళని ఉరి తీసి న్యాయం చేయండి.